వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా ఒక మోస్తారు పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలు బిగ్ బాస్ రియాలిటీ షోలోకి అడుగుపెట్టి మంచి ఫేమ్ని సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో టీవీ సీరియల్స్లో అవకాశాలు మెండుగా దక్కించుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే ముందు సీజన్స్తో పోలిస్తే ఈ సీజన్లోకి కంటెస్టెంట్స్కి అవకాశాలు బాగానే వస్తున్నాయి బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చే ముందు రోజ్ రోజు బాలేబాబు భగవంత్ కేసరి చిత్రంలో ఒక ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే రీఎంట్రీ ఇచ్చిన రతిక నిన్ననే ఎలిమినేట్ అయ్యింది ఇక ఈ సీజన్ లో కుర్ర కారుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మరో కంటెస్టెంట్ సుభశ్రీ ఈమె ఐదో వారంలోనే ఎలిమినేట్ అయ్యింది రతికా బదులు ఈమె రీఎంట్రీ ఇస్తుంది అని అనుకున్నారు కానీ అది జరగలేదు అయితే ఈమె బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి అడుగు పెట్టగానే పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం షూటింగ్ లో పాల్గొనడం దానికి సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడం వంటివి చూసి అందరూ షాక్ అయ్యారు బయటకు వెళ్లగానే ఇంత పెద్ద ఫ్యాన్ ఇండియన్ లో ఛాన్స్ కొట్టేసిందా కంగ్రాట్స్ అంటూ ఆమెకి శుభాకాంక్షలు తెలియజేశారు ఇదంతా పక్కన పెడితే గత వారంలో ఎలిమినేట్ అయిన మరో కంటెస్టెంట్ అశ్విని అశ్విని కూడా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి గతంలో ఆమె పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించింది ఆ సినిమా తర్వాత మళ్లీ ఆమెకి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ రావడం విశేషం ఇలా వరుసగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశాలు దక్కడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు ఒక పక్క సినిమాలు మరోపక్క రాజకీయాలు అంటూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ క్షణకాలం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ రియాలిటీ షోని ఫాలో అవుతున్నాడా లేకపోతే ఆయన దర్శకులు యాదృచ్ఛికంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని ముఖ్య పాత్రల్లో సెలెక్ట్ చేసుకుంటున్నారా అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు ముందు సీజన్స్లో కంటెస్టెంట్స్కి ఈ స్థాయిలో సినిమా అవకాశాలు రాలేదు కేవలం ఈ సీజన్ కంటెస్టెంట్స్కి వరాల జల్లు కురుస్తుంది